కృష్ణ తాగింది చాలురా. అది ఏదో యాక్సిడెంట్గా జరిగింది, నువ్వు కావాలని చేయలేదు. అది ఏదో కావాలని చేసినట్టు ఫీల్ అయిపోతావేంట్రా కృష్ణ. తను కావాలని సంజయ్ చంపలేదమ్మా, రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ లో అనుకోకుండా నేను నిజంగా కావాలని సంజయ్ చంపలేదమ్మా. నేను సారీ చెప్పాల్సిన మొదటి వ్యక్తి మీరే. నన్ను క్షమించాల్సిన మొదటి వ్యక్తి కూడా మీరే, కానీ నేను క్షమాపణ అడగట్లేదు. నీ కళ్ళల్లో కళ్ళు కూడా పెట్టి చూడలేకపోతున్నా. నేను చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నాతో. నాకు నిజంగా చచ్చిపోవాలనుందమ్మా. సంజయ్ నా వల్ల చనిపోయాడు, కానీ సంజయ్ ఆశయాన్ని నేను చావనివ్వద్దంటే నేను ఇంకొన్ని రోజులు బతికి తీరాలి. సంజయ్ అనుకున్న ప్రతి ఒక్క విషయం నేను చేసి తీరిన తర్వాత మాత్రం ఆ నెక్స్ట్ మినిట్ నేను చచ్చిపోతా. అప్పటి వరకు నాకు బతికే చాలా. అరే మనం ఉన్న పరిస్థితికి మనకేమో డబ్బు అవసరం, వీణి చూస్తే ఇలా అయిపోయాడు. ధనుంజయ్ ఆఫీస్కి వచ్చేస్తున్నాడు. ఏమైంది బాబాయ్? కంపెనీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ లయబిలిటీస్ అన్ని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. సంజయ్ యాక్సిడెంట్ లో పోవడం వల్ల టైంకి మెడిసిన్ మనం డెలివర్ చేయలేకపోయాం. ఆ ధనుంజయ్ గడికి రియల్ ఎస్టేట్ మాఫియా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీని ఎలాగన్నా నిలబెట్టాలని సంజయ్ 10 ఏళ్ళు కన్న కలరా? అది ఎట్టి పరిస్థితులు ఆగకూడదురా. ఎలాగైనా ధనుజయ్ గడు ఒక 1 వీక్ టైం ఇస్తే బాగుండరా. కానీ వాడు అసలే మూర్ఖుడు, ఎవడు మాట కూడా వినే రకం కాదు. బాబాయ్ బాబాయ్ ఏమైంది? మూర్ఖుడు స్పీకింగ్ సంజయ్. ధనుజయ్ ధనుజయ్ నాకు ఒక 1 వీక్ టైం. టేక్ యువర్ ఓన్ టైం నాన్న. వదులు, నువ్వు వచ్చేంత వరకు నీ కంపెనీ నేను చూసుకుంటాగా. ధనుజయ్ ధనుజయ్ నేను చెప్పిన మాట. నా 10 ఏళ్ళ కళ, నువ్వు ఇలా గొడవ చేస్తే నా రెప్యుటేషన్ నా కంపెనీ రెప్యుటేషన్ రెండు పాడవుతాయి. నా ఎంప్లాయీస్ అందరూ అలా నిల్చోని ఎంప్లాయీస్ ఇంటికి పోని. అయినా ఈ కంపెనీ అమ్మితే ఎంత వస్తుంది బొక్క? 2,000 కోట్లు వస్తుందా? నువ్వు నాకు ఇవ్వాల్సింది 10,000 కోట్లు, అంటే -8,000 క్రోర్స్. సర్లే,
ఎలాగో వారం రోజుల్లో మెడిసిన్ ఇచ్చేస్తా అంటావు కదా, ఈ వారం రోజుకో పాటు లెక్కన లాగేసాను అనుకో, చివరికి నీ బాబాయ్ తల మిగులుతుందిలే. ఏంటమ్మా? అది కాదు ఒక్కసారి వెనకమాల బ్యాక్ సైడ్. ఎందుకు సార్ గొడవ? ఐమ్ ఫ్రమ్ వెరీ డీసెంట్ ఫ్యామిలీ సార్. ఈ వైలెన్స్ ఇవి నాతో చాలా భయం సార్. దయచేసి నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సార్, డాక్టర్తో దెబ్బేపించిన చెడ్డ పేరు మీకు ఎందుకు సార్? ఒక వారం రోజులు ఆగితే అయిపోద్ది, బీ కైండ్ సార్. పైన కింద వాయించి కైండ్ ఏంద్రా, డాక్టర్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వు డాక్టరేనా? ఎంత మాట అన్నారు సార్? డాక్టర్ని కాకపోతే వెయిటర్నా నేను? డాక్టర్కే కదా సార్ ఎక్కడ మడతేసి ఎక్కడ ఎలా కొడితే ఎక్కడ పగులుతో తెలిసేది. డోంట్ డౌట్ మై ప్రొఫెషన్ సార్, ప్లీజ్. మిస్టర్ ధనుంజయ్, ఇంత బజాయించిన తర్వాత కూడా నువ్వు నాకు 1 వీక్ టైం ఇవ్వలేదు అనుకో. నెక్స్ట్ నిన్నే కొడతా. కొడతావు? ఎందుకు కొడతావు? 10 మంది రౌడీలు కొడితే నువ్వు 11వ రౌడీ అవుతావు. 1 వీక్ లో నా మెడిసిన్ డెలివరీ చేస్తున్నావు, దమ్ముంటే డెలివరీ చేయి. వచ్చినప్పటి నుండి నేను చెప్తుంది కూడా 1 వీక్ టైం గురించే కదా ధనుంజయ్. రై పేపర్ తేరా, సంతకం పెట్టా. సంజయ్ సంజయ్ వద్దు, నిన్ను రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నాడు, సంతకం పెట్టుకో వద్దు. బాబాయ్, నేను ఫస్ట్ టైం మీ ఇంటికి కొడుకులా, కంపెనీకి సంజయ్లా ఫీల్ అవుతున్నా. నన్ను ఆపకండి ప్లీజ్, నేను సంజయ్లాగే ఉంటా. పేపర్స్. సంజయ్, అగ్రిమెంట్ టైం అయిపోయి లోపల మెడిసిన్ డెలివరీ చేయకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా. సార్ట్అవుట్ చేసేసుకున్నాం కదా, అయిపోయింది కదా అంతా. నీ ఫ్యామిలీ జోలికి వస్తా, నీ ఇంటికి వస్తా, నీ అంత చూస్తా అని చెప్పి బోరింగ్ డైలాగులు వద్దు. కానీ నిజంగా నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం కూడా తేటి బాబాయ్. వాళ్ళు ఇంకా సంజయ్ బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారు, వాళ్ళు ఇంకా సంజయ్ నేనే అనుకుంటున్నారు. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు కూడా పెట్టి చూడలేకపోతున్నా. వాళ్ళకి నిజం చెప్పేద్దామనుకుంటున్నా కీర్తి. నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే? నువ్వు కూడా నన్ను ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు కదా,
కలిసి ఉన్నాం కదా. భయమేస్తుంది. సరే చెప్పేసాయి, ఏమవుతుందో అదవుతుంది. హ్యావ్ విత్ యూ.